చూసి మా యూనియన్ తరఫున మాజీ సెనేటర్లందరూ అలా కట్ చేసుకొని 20,000 రూపాయలు ఎవరికి ఎప్పుడు ఏ క్షణం ఎట్లా వస్తుంది చెప్పలేము. ఈరోజు గణపవరం గ్రామంలో చిన్నపాలెంలో కోమట్ల సైదావరెడ్డి గారు మరి వారు ఒక రైతు కూలీగా జీవనం సాగించటం, మరి గ్రామంలో ఒక పూరిపాక మరి పూరిళ్ళు వేసుకొని మరి పశువులను కూడా పెట్టుకొని వారు పోషణ జరిపిస్తున్నటువంటి క్రమంలో చాలా బాధాకరమైన సంఘటన. పూర్తిగా మూడు కూడా ఇల్లు సావిడి మరి గడ్డి వామి మూడు కూడా ఒక రైతుకి మరి అగ్ని ప్రమాదంలో తగలబడటం ప్రమాదవశాత్తు మరి జరిగినటువంటి ఘటన చాలా బాధాకరం. ఒక రైతు కూలీగా ఒక ఇల్లు ఏర్పాటు చేసుకున్నటువంటి చాలా శ్రమతోనూ చాలా ఖర్చుతోనూ కూడుకున్నటువంటి విషయం, అలాంటి ఒక రైతుకి తీరని కష్టం రావటం చాలా బాధాకరం. మరి వారి యొక్క కష్టాన్ని ఇల్లు తగలబట్టడం మరి సర్వం కోల్పోవటం మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం తరఫున మాజీ సైనికులందరం కూడా వారికి మరి మా వంతు సహాయంగా ఒక 20,000 రూపాయలని ఈరోజు అందించడం జరుగుతుంది. వారి కష్టాలు చూస్తుంటే పాపం నిజంగా రైతుకి ఎవరికి కూడా రాకూడదు అనేటువంటి విషయం అయితే గమనించాలి. ఒక రైతుకి ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన అవసరం ఉంది. మానవత్వంతో అలాంటి ఒక రైతు కూలీల్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మాజీ సైనికులుగా మేము స్పందించాము. దయవు ఉంచి చాలా మంది కొన్ని సంస్థలు కూడా మరి కొంత సహాయం చేశాయని చెప్పి వాళ్ళు చెప్పడం సంతోషం. ఇంకా కొంతమంది కూడా మరి సహాయం ముందుకొచ్చి ఇలాంటి రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ మరి వారికి మా తరఫున ఇచ్చినటువంటి సహాయాన్ని ఒక చిరు సహాయంగా 20,000 రూపాయలు అందించడం మాకు సంతోషం. మిగతా వారు కూడా ఎవరైనా దాతలుంటే సహకరించి వారిని ఆదుకోవాలని చెప్పి మాజీ సైనికుల తరఫున కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.